మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి మన హిందూ సాంప్రదాయం ప్రకారం ఒక రోజులో అనుకూలమైన కాలం ప్రతికూలమైన కాలం అని రెండు కాలాలు ఉంటాయి ఉదాహరణకు వర్జం రాహుకాలం దుర్ముహూర్తం యమగండం ఇలా విశ్వనీయమయంగా మనం కొన్ని కాలాల్లో కొన్ని పనులు చేయము శుభకార్యాలు మరియు పుణ్యకార్యాలు ఈ సమయంలో మొదలుపెట్టరు అయితే ఈ క్రమంలో ఆదివారం రోజు ఈ సమయంలో మీరు ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి ఆ ఆ సమయం ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముందు భాగవతంలోని చిన్న కథను విందాము కురుక్షేత్ర యుద్ధం ముగిసింది యుద్ధంలో పాండవులదే పైచేయిగా నిలిచింది కానీ శత్రు సమూహంలోని ఎందరినో తన స్వహస్తాలతో చంపానన్న బాధ మాత్రం ధర్మరాజులో ఉండిపోయింది ఎవరు ఎంతగా చెప్పినా కూడా ఆయన మనసులోనే ఆ దుఃఖం తీరలేదు దాంతో స్వయంగా వేదవ్యాసుడే ధర్మరాజును ఓదార్చే ప్రయత్నం చేశాడు ధర్మరాజా ఎవరి ధర్మాన్ని వారు పాటించినప్పుడే ఈ లోకం సుభిక్షంగా ఉంటుంది అందుకు ఉదాహరణగా సుద్యుమ్ముడు అనే ఒక రాజు పాలనలో జరిగిన కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం శంకుడు లిఖితుడు అనే ఒక ఇద్దరు సోదరులు ఉండేవారు వాళ్ళిద్దరూ కూడా గొప్ప తపస్సంపన్నులే త్రికరణ శుద్ధిగా ధర్మానికి కట్టుబడినవారే వారిద్దరూ కూడా బాహురా నది తీరంలో ఆశ్రమాలను నిర్మించుకొని జీవిస్తూ ఉన్నారు ఒకరోజు లిఖితుడు తన అన్నగారి ఆశ్రమంలోనికి అడుగుపెట్టాడు ఆ సమయంలో శంఖుడు ఆశ్రమంలో లేడు అన్నగారి కోసం వేచి చూస్తూ లిఖితుడు అక్కడక్కడే పచార్లు చేయసాగాడు అంతలో అతని దృష్టి ఆ ఆశ్రమంలో విరగగాసిన పండ్ల చెట్టు మీదకు పోయింది నెగనెగలాడుతున్న ఆ పండ్లను చూడగానే అతనికి నోరూరింది వెంటనే కాసిన్ని పండ్లను కోసుకుని తినసాగాడు ఇంతలో శంకుడు ఆ ఆశ్రమంలోనికి రానే వచ్చాడు తమ్ముడి చేతిలో ఉన్న పండ్లను చూసి అవెక్కడివని అడిగాడు నీ ఆశ్రమంలోనివే అంటూ లిఖితుడు బదులు చెప్పాడు సోదర మునివర్యులకు పరధనం మీద ఆశ ఉండకూడదు కదా పైగా నా అనుమతి లేకుండా ఆశ్రమంలోని పండ్లను కోయటం దొంగతనంతో సమానం కదా కాబట్టి నువ్వు వెంటనే రాజుగారి దగ్గరకు వెళ్ళి తగిన దండన స్వీకరించు అని సూచించాడు లిఖితుడికి అన్నగారి మాటలు సబబుగానే తోచాయి ఎంత సోదరులమైనా తాము ఇరువురుము కూడా సన్యాస ఆశ్రమంలో ఉన్నవారమే కదా కాబట్టి ఆశ్రమ ధర్మాలను పాటించి తీరవలసిందే కదా అనిపించింది అతని ఆ దేశ రాజుగారైనటువంటి సుద్యమునిదంతకు చేరుకున్నాడు తన రాజా ప్రసాదం వద్ద లిఖితిని చూసిన సుద్యముడు అతనికి సాధారణంగా ఆహ్వానం పలికాడు ప్రభు నేను నా అన్నగారి ఆశ్రమంలో పండ్లను దొంగిలించాను ఆ తప్పుకు ప్రతిఫలంగా మీ నుంచి దండన కోరుతున్నాను ఒక దొంగకు ఎలాంటి శిక్షను విధిస్తారో నాకు కూడా అదే శిక్షను విధించండి అంటూ సుద్యముని కోరుకున్నాడు లిఖితుని మాటలకు సుద్యుమునుడు ఆశ్చర్యపోయాడు లోక కళ్యాణం కోసం తపస్సు ఆచరించే మీ వంటి మునులను ఎలా దండించగలను అంటూ లిఖితును మనస్సు మార్చే ప్రయత్నం చేశాడు కానీ లిఖితుడు మాత్రం తన మాట నుంచి తప్పుకోకపోవటంతో రాజ దండన చట్టం ప్రకారం దొంగతనానికి శిక్షగా అతని రెండు చేతులను నరికివేయవలసినదిగా శిక్షను అమలు చేశాడు రాజు ఖండితమైన శరీరంతో లిఖితుడు తన అన్నగారి వద్దకు చేరుకున్నాడు ఆ స్థితిలో ఉన్న సోదరిని చూసిన శంకరుడు అంటే శంకుడు సోదర చేసిన తప్పుకు శిక్షను అనుభవించటంతో నీ పాపం తీరిపోయింది నిష్కల్మషమైన తత్వంలో నువ్వు మన వంశం పేరును నిలబెట్టారు వెళ్ళు వెళ్ళి వెళ్ళి ఆ బహుదా నదిలో నీ పితృదేవతలను తలుచుకుని స్నానం చేసిరా అంటూ పంపాడు శంకుడు ఆశ్చర్యం లిఖితుడు నదిలో మునిగిన వెంటనే అతని రెండు చేతులు కూడా తిరిగి వచ్చాయి ఇదంతా కూడా తన అన్నగారి మహిమే అని అతనికి అర్థమయ్యింది అతనికి మంచి చెడులను బోధించేందుకు ఆయన నేర్పిన పాఠమని గ్రహించాడు కానీ ఒక సందేహం మాత్రం అతనిలో ఉండిపోయింది వెంటనే తన అన్నగారి చెంతకు వెళ్ళి అన్నగారు ఖండితమైన నా చేతులను కూడా తిరిగి ఇచ్చేంత మహిమ ఉంది కదా మరి మీరే నాకు శిక్ష విధించి ఉండవచ్చు కదా ఆ రాజుగారి దగ్గరకు వెళ్ళమని ఎందుకు సూచించినట్లు అని అడిగాడు తమ్ముడు ప్రశ్నకు శంకుడు చిరునవ్వు చిందిస్తూ సోదర ఎవరి ధర్మాన్ని వారు నిర్వర్తించాలి తపస్సు చేసుకోవటం మన ధర్మం పాలన చేయటం పాపులను శిక్షించటం రాజుగారి ధర్మం పైగా దొంగతనం గురు పత్నిని మోహించటం సాధువులను హత్య చేయటం సురాపానం చెడు సావాసం చేయటం వంటి పాతకాలకు రాజదండన అనుభవించవలసిందే అందుకనే నిన్ను రాజుగారి వద్దకు పంపాను అంటూ చెప్పుకొచ్చాడు కాబట్టి ఓ ధర్మరాజ ఒక రాజుగా ధర్మ సమస్థాపన కోసం యుద్ధం చేయటం ఆ యుద్ధంలో శత్రువులను సంహరించటం నీ కర్తవ్యం ఆ కర్తవ్యంలో భాగంగానే నువ్వు శత్రువులను వధించావు కాబట్టి నీకు ఎలాంటి పాపము అంటదు ఇక నీ బాధ్యతను నిర్వర్తించేందుకు క్షోభపడటంలో చౌచిత్యం ఏముంది అంటూ వ్యాసుడు ధర్మరాజును ఓదార్చుటూ ఈ కథ విన్నాక చిన్నపాటి దొంగతనం కోసం చేతులను ఖండించేంత శిక్ష అన్నగారు మళ్ళీ తలుచుకోగానే చేతులు తిరిగి వస్తాయా లాంటి ప్రశ్నలు రావటం సహజం కానీ ఈ కథ చెప్పే నీతి అది కాదు ఎలాంటి వారికైనా పరదనం మీద ఆశ ఉండకూడదని ఈ కథ చెప్తోంది అది సొంత సోదరిని సొత్తైనా సరే అతని అభిష్టానికి వ్యతిరేకంగా దాని సొంతం చేసుకుందాం అనుకున్న సూచన వినిపిస్తుంది రాజు అనేవాడు దేశంలోనే రాజ్యాన్ని అనుకరించి ధర్మాన్ని పాలించాలన్న హితువు ఉంది అన్నిటికీ మించి ఎవరి బాధ్యతను వారి సక్రమంగా నిర్వర్తిస్తే సమాజం స్థిరంగా ఉంటుందన్న బోధ కనిపిస్తూ ఉంటుంది ఈ కథలో ఇక వీడియోలోకి వస్తే సాధారణంగా మనిషి జీవితంలో ఉదయం లేవగానే ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది సాయంత్రం పనులు చేసుకొని ఉద్యోగాలు చేసి అలసిపోయి ఇంటికి వచ్చాక చిరాకుగా అనిపిస్తూ ఉంటుంది అంటే ఒక రోజులో మనకు ఉన్న కాలంలోనే కొన్ని సమయాలు మనకు అనుకూలంగాను కొన్ని సమయాలు ప్రతికూలంగాను అనిపిస్తూ ఉన్నాయి కాబట్టి జీవితంలో ప్రధాన భూమిక పోషించే కాలానికి కూడా కొన్ని అనుకూల సమయాలు ఉంటాయి ఆ క్రమంలో ఆదివారం రోజు ఉదయం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఉండే సమయం చాలా దివ్యమైనది అని పండితులు అంటూ ఉన్నారు ఈ సమయంలో ఏది కోరుకుంటే అది జరుగుతుంది అలాగే ఆదివారం తొమ్మిది నుండి పదిన్నర సమయంలో ఏది కోరుకున్నా అది అస్సలు నెరవేరదని పెద్దలు అంటూ ఉన్నారు కాబట్టి ఈ సమయంలో నిత్య కార్యక్రమాలు చేసుకోవటం ఉత్తమం ఇక శుభ సమయంలో అనగా ఆదివారం ఏడున్నర నుండి తొమ్మిది గంటల మధ్యలో ఇంట్లోని ఆడవారు గోధుమలతో తీపి పదార్థం తయారు చేసి పూజ గదిలో మూర్తికి పూజ చేసి దీపం పెట్టి గోధుమలతో తయారు చేసిన తీపి పదార్థాన్ని నివేదన చేసి ఆ తర్వాత ప్రసాదంగా కుటుంబమంతా స్వీకరిస్తే సకలైశ్వర్యాలు సిద్ధిస్తాయి అని పండితులు చెప్తూ ఉన్నారు అలాగే ఈ శుభ సమయంలో మీరు ఏది కోరినా అది నెరవేరుతుంది కొత్త పనులు ప్రారంభించడానికి కూడా ఈ సమయం చాలా మంచిది కనుక ఆదివారం రోజు ఈ టైంలో అందరూ కూడా మంచి పనులు చేసి మంచి ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు